ఫైవ్ ఇయర్స్ సి లాంగ్వేజ్ తెలుగు వీడియో ట్యుటోరియల్స్ లో ఆల్రెడీ మనం ఫస్ట్ సి ప్రోగ్రామింగ్ అనేది ఎలా రాయాలో నేర్చుకున్నాం కదండి ఇందులో మనకి అవుట్పుట్ ఫంక్షన్ ఏంటండి ప్రింట్ ఎఫ్ ఈ ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ లో డబుల్ కొటేషన్ లో ఏ మెసేజ్ అయితే రాసామో ఆ మెసేజ్ అనేది అవుట్పుట్ రూపంలో వస్తుందండి ఈ డబుల్ కొటేషన్ లో మనం రాసిన మెసేజ్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో రాయొచ్చు స్మాల్ లెటర్స్ లో రాయొచ్చు అండ్ ఆల్ఫాబెట్స్ రాయొచ్చు నెంబర్స్ రాయచ్చు ఏ టైప్ ఆఫ్ డేటా అయినా ఇవ్వచ్చు అండి డబుల్ కొటేషన్ లో మీరు ఇచ్చిన డేటా అనేది అవుట్పుట్ రూపంలో వచ్చేస్తుంది ఇలా ప్రింట ఫంక్షన్ లో ఓన్లీ మనం ఒక మెసేజ్ ని మాత్రమే ప్రింట్ చేసామండి ఇది ఫస్ట్ సింటాక్స్ అండ్ మరి ఇప్పుడు మనం ప్రింటింగ్ ఏవిస్తున్నాం అండి ఇంటీజర్ వాల్యూస్ ని ఫ్లోట్ వాల్యూస్ ని ప్రింటింగ్ ఇవ్వడం నేర్చుకుంటున్నామండి ఇంటీజర్ వాల్యూస్ అంటే మనకి వితౌట్ డెసిమల్ వాల్యూస్ టెన్ ట్వంటీ మైనస్ ట్వంటీ అలా పాజిటివ్ వాల్యూస్ కావచ్చు నెగిటివ్ వాల్యూస్ కావచ్చు అలాంటి ఫ్లోట్ వాల్యూస్ విత్ డెసిమల్ వాల్యూస్ పాయింట్ వాల్యూస్ కూడా ఎలా ప్రింటింగ్ ఇవ్వాలో మనం నేర్చుకుంటున్నామండి మరి ఇంటీజర్ అండ్ ఫ్లోట్ వాల్యూస్ ని ప్రింటింగ్ ఇవ్వాలంటే మనం ప్రోగ్రామింగ్ అనేది ఎలా రాయాలి దాని యొక్క సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన రూల్స్ ఏంటో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం చూడండి వీళ్ళు సీ లాంగ్వేజ్ లో ఆల్రెడీ నేను ప్రీవియస్ కాన్సెప్ట్స్ అయిన వేరియబుల్స్ డేటా టైప్స్ గురించి ఫస్ట్ సి ప్రోగ్రామింగ్ గురించి ఆల్రెడీ చెప్పడం జరిగిందండి ఈ కాన్సెప్ట్ అనేది నేర్చుకునే ముందు ఫస్ట్ ఈ టూ టాపిక్స్ నేర్చుకోండి అలానే సి లాంగ్వేజ్ సంబంధించిన ప్రీవియస్ క్లాసెస్ లింక్స్ నోట్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను చూసి నేర్చుకోండి ఈ కాన్సెప్ట్స్ అనేది విన్న తర్వాత ఈ టాపిక్ లోకి రండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది చూడండి వేయస్ ఇప్పుడు మీరు ప్రోగ్రామింగ్ లో ఇంటీజర్ వాల్యూస్ ని ఫ్లోట్ వాల్యూస్ ని ప్రింట్ చేయాలంటే ప్రోగ్రామింగ్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్ ని డిక్లరేషన్ చేయాలండి అసలు ఈ వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఏంటి అనేది మీకు వేరియబుల్స్ డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ లో చెప్పడం జరిగిందండి ఆయన ఒకసారి రిపీట్ చేస్తున్నాం చూడండి ఇక్కడ మీరు వేరియబుల్స్ ని డిక్లరేషన్ చేయాలంటే మీరు ప్రోగ్రామింగ్ లో ఏదైనా ఒక వాల్యూ అండి ముందు టెన్ అనే ఇంటీజర్ ని ప్రింట్ చేయాలంటే ముందు వేరియబుల్స్ గా డిక్లేర్ చేయాలండి ఎలా చేస్తామండి ఫస్ట్ డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ టెన్ అనేది ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి డేటా టైప్ వచ్చి ఇంటూ అండ్ టెన్ అనే వాల్యూని ఒక వేరేబుల్లో స్టోర్ చేయాలి ఆ వేరియబుల్ నేమ్ ఏదైనా ఇవ్వండి ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకున్నాను ఇంటూ ఏ ఈక్వల్ టు టెన్ ఇలా వేరియబుల్ గా డిక్లేర్ చేయాలండి ఇలా చేయొచ్చు లేదా డేటా టైప్ వేరియబుల్ నేమ్ అగైన్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ ఇలా డైరెక్ట్ గా వాల్యూని లో అసైన్ చేయండి ఇలా టూ స్టేట్మెంట్స్ లో కూడా మీరు రాయిచ్చండి అలా కాకుండా టూ ఇంట్రీజర్ వాల్యూస్ ని మీరు ప్రింట్ చేయాలనుకుంటున్నారు ముందు డిక్లరేషన్ చేయాలి కదండి ఇంటూ టూ వాల్యూస్ కాబట్టి టూ వేరియబుల్స్ తీసుకోండి ఏ కామా బి లేదా ఎస్ కామా వై బి ఇష్టం అండి ఎలా అయినా తీసుకోండి అండ్ ఏ ఈక్వల్ టు టెన్ బి ఈక్వల్ టు ట్వంటీ అండ్ టెన్ అనే వాల్యూని ఏ అనే వేరియబుల్ లో స్టోర్ చేశాను ట్వంటీ అనే వాల్యూని బి అనే వేరియబుల్ లో స్టోర్ చేశాను ఇలా ప్రోగ్రామింగ్ లో మీరు వాల్యూస్ ని ప్రింట్ చేయబోయే ముందు వేరియబుల్స్ ని డిక్లరేషన్ చేయాలండి ఈ విధంగా ఇప్పుడు ఒకసారి మనం ఒక ఇంటీజర్ వాల్యూని ప్రింటింగ్ ఇవ్వాలంటే ప్రోగ్రామింగ్ ఎలా రాయాలో చూడండి ఫస్ట్ కామన్ హెడ్రోఫైల్స్ ఈ టూ హెడ్రోఫైల్స్ అనేది విషయాల్సిందే చేయాల్సిందే కదండి దాని తర్వాత మెయిన్ సెక్షన్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేయండి అండ్ ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేయడం కోసం సిఎల్ఆర్ఎస్ ఫంక్షన్ అవుట్పుట్ రావడం కోసం సిహెచ్ ఫంక్షన్ అండ్ మనం ఇక్కడ ఈ ఎఫ్ ఫంక్షన్ అనేది సింటాక్స్ టూ ని ఫాలో అవ్వాలండి దానికన్నా ముందు మీరు ఏ వాల్యూస్ అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ ని వేరియబుల్స్ గా డిక్లేర్ చేయాలండి అది ఎక్కడ రాయాలండి సిఎల్ఆర్ఎస్సిఆర్ ఫంక్షన్ ముందే ఈ విధంగా టెన్ అనే వాల్యూని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇంటూ ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను ఈక్వల్ టు టెన్ ఇలా రాయండి సిఎల్ఆర్ఎస్సిఆర్ ఫంక్షన్ ముందే వేరియబుల్స్ డిక్లరేషన్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ సింటాక్స్ టూ గురించి మనం నేర్చుకుందాం అండి సింటాక్స్ టూ చూస్తే మనకి ఇక్కడ ప్రింటెఫ్ డబుల్ కొటేషన్ లో ఫార్మేట్ స్పెసిఫైర్ ఇవ్వాలండి డబుల్ కొటేషన్ ఎండ్ చేసిన తర్వాత కామా వేరియబుల్ నేమ్ క్లోజ్ చేసి సెమ్ ఇవ్వండి వేరియబుల్స్ లో ఉన్న వాల్యూస్ ని ప్రింట్ చేయాలంటే సింటాక్స్ అనేది ఇలా ఫాలో అవ్వాలండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ ఫార్మేట్ స్పెసిఫైర్స్ అంటే ఏంటి వేరియబుల్ అంటే ఏందో తెలుసు దీని గురించి కూడా క్లియర్గా చూద్దామండి ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి ఫార్మేట్ స్పెసిఫైర్స్ సీ లాంగ్వేజ్ లో మనం ఫార్మేట్ స్పెసిఫైర్స్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ పర్పస్ కోసం యూస్ చేస్తామండి అసలు అసలు ప్రింట్అట్ ఫంక్షన్ లో ఫార్మేట్ స్పెసిఫైర్స్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే డిఫరెంట్ వాల్యూస్ ని ప్రింట్ చేస్తామండి ఇంటీజర్ వాల్యూస్ ని ప్రింట్ చేయాలండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ అని దీనికి యూజ్ చేసే డేటా టైప్ ఏంటండి ఇంటూ అలానే పాయింట్ వాల్యూస్ ని ప్రింట్ చేయాలండి డేటా టైప్ ఏంటండి ఫ్లోటు సింగిల్ క్యారెక్టర్స్ ని ప్రింట్ చేయాలండి అనే డేటా టైప్ యూజ్ చేయాలి అండ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ని యూస్ చేయాలి అంటే ఎంప్లాయీ నేమ్స్ స్టూడెంట్ నేమ్స్ అండ్ ఐడి నెంబర్స్ అంటే నెంబర్స్ ఆల్ఫాబెట్స్ రెండు ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అంటే మీరు ప్రింట్ చేసే వాల్యూ అనేది ఏ టైప్ ఆఫ్ వాల్యూ అనేది సి కంపైలర్ కి తెలియడం కోసం ఈ ఫార్మేట్ స్పెసిఫైయర్స్ అనేది యూజ్ చేస్తామండి ఇప్పుడు ఒకసారి టేబుల్ చూడండి డేటా టైప్ ఫార్మేట్ స్పెసిఫైర్ సి లాంగ్వేజ్ లో ఉన్న ప్రతి డేటా టైప్ కి ఫార్మేట్ స్పెసిఫైర్ ఉండేది మీరు ప్రింట్ చేసే వాల్యూ అనేది ఫైవ్ టెన్ మైనస్ ట్వంటీ మైనస్ టెన్ ఇలా ఒక ఇంటీజర్ ఫార్మేట్ లో ఉన్నాయి అనుకోండి దానికి యూజ్ చేసే ఫార్మేట్ స్పెసిఫైర్ వచ్చి పర్సంటేజ్ డి అదే మీరు ప్రింట్ చేసే వాల్యూ అనేది విత్ డెసిమల్ వాల్యూస్ పాయింట్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి ఆ డేటా టైప్ ఏంటండి ఫ్లోట్ దానికి యూస్ చేసే ఫార్మేట్ స్పెసిఫైర్ ఏందండి పర్సంటేజ్ ఎఫ్ అంటే ప్రతి ఫార్మేట్ స్పెసిఫైర్ అనేది పర్సంటేజ్ సింబల్తో అవుతుందండి అలానే మీరు ప్రింట్ చేసే వాల్యూ అనేది సింగిల్ క్యారెక్టర్ అనుకోండి స్టూడెంట్ గ్రేడ్ ఇలాంటివి అనుకోండి దానికి యూజ్ చేసే డేటా టైప్ ఏంటండి క్యార్ దాని యొక్క ఫార్మేట్ స్పెసిఫై పర్సంటేజ్ సి అలానే మల్టిపుల్ వాల్యూస్ ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నారు స్టూడెంట్ నెంబర్స్ ఎంప్లాయ్ ఐడీస్ ఎంప్లాయీ నేమ్స్ ఇలా ఫార్మేట్ స్పెసిఫైర్ ఏందండి పర్సంటేజ్ ఎస్ ఇలా సి లాంగ్వేజ్ లో ఈ ఫార్మేట్ స్పెసిఫైర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి జనరల్ గా ఒక ఇంట్రీజర్ వాల్యూ టెన్ అనే ని ప్రింట్ చేయాలంటే ముందు వేరియబుల్ గా డిక్లరేషన్ చేయాలి కదండి ఇంటు ఏ ఈక్వల్ టు టెన్ ఇలా డిక్లేర్ చేసిన తర్వాత సింటాక్స్ ఒకసారి చూడండి డబల్ కొటేషన్ లో ఫార్మేట్ స్పెసిఫైర్ ఉండాలి వేరియబుల్ నేమ్ ఉండాలి ఓకే ఇక్కడ మీరు ప్రింట్ చేసే వాల్యూ ఏందండి ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి దాని యొక్క ఫార్మేట్ స్పెసిఫైర్ ఏందండి పర్సంటేజ్ డి దాన్ని డబల్ కొటేషన్ లో రాయాలండి అంటే ఆ వాల్యూ అనేది ఏ వేరియబుల్ లో స్టోర్ చేశారంటే ఆ వేరియబుల్ నేమ్ ఏంటండి ఏ ఆ నేమ్ అనేది వేరియబుల్ నేమ్ ప్లేస్ లో ఇవ్వండి ఈ విధంగా రాయాలండి అలా కాకుండా ఒక ఫ్లోట్ వాల్యూని మీరు ప్రింట్ చేద్దాం అనుకున్నారు టెన్ పాయింట్ టూ ఫైవ్ అండి ఎలా డిక్లరేషన్ చేస్తారు ఫస్ట్ డేటా టైప్ ఫ్లోట్ ఎక్స్ అనే వేరియబుల్ నేమ్ తీసుకున్నాను ఈక్వల్ టు టెన్ పాయింట్ టూ ఫైవ్ అండ్ సింటాక్స్ ప్రకారంగా మనం ప్రింట్ చేసే వాల్యూ అనేది ఫ్లోట్ కాబట్టి దాని యొక్క ఫార్మేట్ స్పెసిఫై ఏందండి పర్సంటేజ్ ఎఫ్ డబుల్ కొటేషన్ లో పర్సంటేజ్ ఎఫ్ ఈ విధంగా ఇవ్వండి అండ్ వేరియబుల్ నేమ్ ఏంటండి ఎందులో స్టోర్ చేశారు ఎక్స్ ఎక్స్ అని ఇచ్చేసేయండి అలా మీరు ప్రింట్ చేసే ఇన్ఫర్మేషన్ క్యారెక్టర్ అనుకోండి ఫార్మేట్ స్పెసిఫై పర్సెంటేజ్ ఎందులో అయితే స్టోర్ చేశారో ఆ ఇవ్వండి స్ట్రింగ్ అనుకోండి ఫార్మేట్ స్పెసిఫైర్ పర్సెంటేజ్ ఈ విధంగా రాయాలండి ఇప్పుడు ఒకసారి ఈ ఫాలో అవుతూ రాద్దాం చూడండి ఒక ఇంటీజర్ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ లింక్ సెక్షన్ ఫైల్స్ అండ్ మెయిన్ సెక్షన్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత వేరియబుల్ గా డిక్లేర్ చేయాలి కదండి ఏదైనా ఒక ఇంటీజర్ వాల్యూ అండి ఇంటూ ఏ ఈవల్ టు టెన్ ఇలా అండి ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేయండి సిఎల్ఆర్ఎస్ ఫంక్షన్ అండ్ ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఎలా రాస్తామండి ప్రింట్ ఎఫ్ డబుల్ కొటేషన్ లో మనం ప్రింట్ చేసేది ఇంటీజర్ వాల్యూ కాబట్టి దాని యొక్క ఫార్మేట్ స్పెసిఫైడ్ పర్సెంటేజ్ డి కామా ఇచ్చిన వేరియబుల్ ఏందండి ఏ ఈ విధంగా రాయాలండి ఫైనల్ గా గెట్ సిహెచ్ ఫ్లవర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేయండి అప్పుడు ఆటోమేటిక్ మనకు అవుట్పుట్ అనేది టెన్ అని వచ్చేస్తుంది అలానే ఫ్లోట్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నానండి ఫస్ట్ లింక్ సెక్షన్ మెయిన్ సెక్షన్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేయండి వేరియబుల్ గా డిక్లరేషన్ చేయండి ఫ్లోర్ టు ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను ఎక్స్ ఈక్వల్ టు టెన్ పాయింట్ టూ ఫైవ్ ఫంక్షన్ అండ్ ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఎలా రాసామండి మనం ప్రింట్ చేసే వాల్యూ అనేది డెసిమల్ వాల్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి దానికి యూజ్ చేసిన ఫార్మేట్ స్పెసిఫైర్ ఏందండి పర్సంటేజ్ ఎఫ్ ఆ వాల్యూ అనేది ఏ లో స్టోర్ చేశానండి ఎక్స్ ఫైనల్ గా గెట్ సిరీ ఫంక్షన్ ఆటోమేటిక్ మనకు అవుట్పుట్ అనేది టెన్ పాయింట్ టూ ఫైవ్ ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి వేర్స్ ఇక్కడ మీరు వేరియబుల్ నేమ్ ఏదైతే ఇచ్చారో ఎగ్జాక్ట్ గా సింటాక్స్ లో కూడా అదే ఇవ్వాలండి అది కాకుండా అక్కడ వేరియబుల్ నేమ్ ఎక్స్ ఇచ్చారు ఇక్కడ మీరు ప్రింట్ చేసేటప్పుడు వేరిబుల్ నేమ్ ఏమో ఏ ఇచ్చారు అప్పుడు అవుట్పుట్ రాదండి ప్రోగ్రామ్ ఎర్రర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఒకసారి మనం ఒక ఇంటీజర్ వాల్యూని ఒక ఫ్లోట్ వాల్యూని ప్రింట్ చేద్దాం చూడండి లింక్ సెక్షన్ అండ్ మెయిన్ సెక్షన్ ఫ్లవర్ బ్యాకెట్ ఓపెన్ చేశాను అండ్ ఒక ఇంటీజర్ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను అండి ఫస్ట్ డేటా యూస్ చేద్దాం ఇంటూ వేరియబుల్ నేమ్ వచ్చి ఏ తీసుకున్నాను ఏ ఈక్వల్ టు టెన్ అనే వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను టెన్ ఎండింగ్ లో ఖచ్చితంగా ఇవ్వండి ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేయండి సిఎల్ ఆర్ఎస్ఈఆర్ ఇప్పుడు మీరు ప్రింట ఫంక్షన్ యూస్ చేయండి ప్రింటెఫ్ ఓపెన్ బ్రేసెస్ డబుల్ కోటేషన్ లో మీరు ప్రింట్ చేసే వాల్యూ అనేది ఇంటీజర్ వాల్యూ కాబట్టి దాని యొక్క ఫార్మేట్ స్పెసిఫైర్ ఏందండి పర్సంటేజ్ డి మళ్ళీ డబుల్ కోటేషన్ క్లోజ్ చేయండి కామా ఆ వాల్యూ అనేది ఏ లో స్టోర్ చేశారంటే ఆ నేమ్ ఏమేందండి ఏ క్లోజ్ చేయండి సెమికాలన్ గెట్ సిహెచ్ ఫంక్షన్ ఫ్లవర్ బ్యాకెట్ క్లోజ్ చేయండి ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ చెక్ చేద్దామండి ఆల్ టెఫ్ నైన్ ఎలాంటి ఎర్రర్స్ ఇవ్వండి రన్ చేద్దామండి షార్ట్ కట్ కంట్రోల్ ఎఫ్ నైన్ అదిగోండి మనం ఇచ్చిన ఇంటీజర్ వాల్యూ టెన్ అనే వాల్యూ ప్రింట్ అయిందా లేదా అలానే ఎగ్జాంపుల్ ఒక ఫ్లోట్ వాల్యూనే టెన్ పాయింట్ టూ ఫైవ్ అనే వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాం అండి ఇక్కడ మనం ముందుగానే వేరేబుల్ డిక్లరేషన్ చేయాలి కదండి అంటే ఇక్కడ ఫ్లోట్ వాల్యూ కాబట్టి డేటా టైప్ అనేది ఫ్లోట్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్ గా ఇవ్వండి మీకు స్పెలింగ్ అనేది కరెక్ట్ గా ఉంటేనే ఆ కీవర్డ్ అనేది వైట్ కలర్ లో వస్తుంది ఒకవేళ మిస్టేక్ ఏదైనా ఉందనుకోండి అలా గ్రీన్ కలర్ లోనే ఉండిద్ది గమనించండి వేరియబుల్ నేమ్ వచ్చి ఎక్స్ ఈక్వల్ టు టెన్ పాయింట్ అండ్ ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేశారు అండ్ ప్రింట్ చేసే వాల్యూ అనేది ఫ్లోట్ వాల్యూ కాబట్టి దాని యొక్క ఫార్మేట్ ఏందండి పర్సంటేజ్ ఎఫ్ డబుల్ కొటేషన్ లోనే ఉండాలండి కామా అండ్ ఆ వాల్యూని ఏ వేరియబుల్ లో స్టోర్ చేశారంటే ఆ వేరియబుల్ నేమ్ ఏంటండి ఎక్స్ ఇక్కడ ఏ తీసేసి ఎక్స్ ఇప్పుడు ఒకసారి డైరెక్ట్ గా రన్ చేయండి కంట్రోల్ ఎఫ్ నైన్ ఎలా వచ్చిందండి అవుట్పుట్ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంకా ఎక్స్ట్రాగా మనకి డెసిమల్ వాల్యూస్ అనేది ఫోర్ వచ్చినాయి అంటే ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్ లో ఫ్లోట్ వాల్యూకి డెసిమల్ వాల్యూస్ అనేది మాక్సిమం సిక్స్ వస్తాయండి ఇక్కడ మీరు ప్రోగ్రామింగ్ లో డెసిమల్ వాల్యూస్ అనేది పాయింట్ టూ ఫైవ్ టూ వాల్యూస్ మాత్రమే ఇచ్చారు కానీ మనకి ఇక్కడ అవుట్పుట్ మాత్రం ఇక్కడ మాక్సిమం మనకి సిక్స్ వాల్యూస్ వస్తాయి కాబట్టి వాటి ప్లేస్ లో జీరోస్ వచ్చేస్తాయండి ఇవి రాకుండా ఎలా ప్రింట్ చేయాలి ఏందనేది మీకు ఫ్యూచర్ వీడియోస్ లో చెప్తానండి ఓకేనా స్ మీరు ప్రీవియస్గా ఒక ఇంటీజర్ ని ప్రింట్ చేయాలంటే ప్రోగ్రామింగ్ అనేది ఈ విధంగా రాశారంటే అవుట్పుట్ అనేది డైరెక్ట్గా టెన్ అని ప్రింట్ అయింది అండి అంటే మీరు ఇక్కడ టెన్ అనే వాల్యూ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా టెన్ అని ప్రింట్ అయింది కానీ నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది ఎలా కాకుండా ఎక్స్ట్రాగా ఏ వాల్యూ ఈస్ కోలన్ టెన్ ఈ విధంగా ప్రింట్ అవ్వాలండి అంటే వాల్యూతో పాటు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రింట్ అవ్వాలండి ఫ్లోట్ వాల్యూ ప్రింట్ చేస్తున్నా అండి ఎక్స్ వాల్యూ ఈజ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ వాల్యూతో పాటు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రింట్ అవ్వాలండి అలా ప్రింట్ చేయాలంటే ఎలా ప్రోగ్రామింగ్ ఎలా రాద్దామండి ఇందులో మనకి ప్రోగ్రామింగ్ లో మెయిన్ స్టేట్మెంట్ మనకి ప్రింట స్టేట్మెంటే కదండి ఫార్మేట్ స్పెసిఫైర్ వేరియబుల్ నేమ్ ముందుగానే వేరేబుల్స్ డిక్లేర్ చేశాం కాబట్టి అందులో వాల్యూ ఎలా అయితే ఇచ్చామో యాస్ట్రీస్ గా అలానే ప్రింట్ అయింది ఇక్కడ మనం చేంజ్ చేయాలండి ఎలా చేంజ్ చేస్తామండి ఫార్మేట్ స్పెసిఫైర్ ముందే మనం డబుల్ కొటేషన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఏ వాల్యూ ఈజ్ కోలన్ ఫార్మేట్ స్పెసిఫైర్ ఇచ్చి డబుల్ కొటేషన్ అనేది ఎండ్ చేయండి కామా వేరియబుల్ నేమ్ ఇవ్వండి అప్పుడు మనకి ఎలా ప్రింట్ అవుతుంది డబుల్ కొటేషన్ తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఏ వాల్యూ ఈజ్ కోలన్ పర్సంటేజ్ డి అందులో స్టోర్ చేసిన వాల్యూ అనేది డైరెక్ట్ గా మనకి ప్రింట్ అవుతుంది అండి ఏ వాల్యూ ఇస్ కోలన్ టెన్ ఈ విధంగా ప్రింట్ అవుతుంది చూడండి ఇక్కడ డైరెక్ట్గా రాసుకున్నాం చూడండి డబుల్ కొటేషన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఏ వాల్యూ ఈస్ కోలన్ పర్సంటేజ్ డి అండ్ ఆ ఏ వాల్యూ ఈజ్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా అయినా రాయచ్చు స్మాల్ లెటర్స్ ఎలా అయినా రాయొచ్చు అండి ఇప్పుడు ఒకసారి కంపైల్ చేద్దాం ఆల్ట్ ఎఫ్ నైన్ ఎలాంటి ఎర్రర్స్ లేవు రన్ చేద్దాం కంట్రోల్ ఎఫ్ నైన్ ఇదిగోండి ఏ వాల్యూ ఈజ్ కోలన్ టెన్ ఈ విధంగా ప్రింట్ అవుతుంది అలానే ఫ్లోట్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను ఫ్లోట్ ఎక్స్ టూ పాయింట్ టూ ఫైవ్ ఇలా ఇచ్చేసాను అండ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ప్రింట్ చేసేది ఫ్లోట్ వాల్యూ కాబట్టి ఫార్మర్ స్పెసిఫై ఏంటంటే పర్సంటేజ్ ఎఫ్ ఇచ్చిన వేరియబుల్ ఏందండి ఎక్స్ ఇక్కడ వేరియబుల్ నేమ్ కూడా చేంజ్ చేయాలండి రన్ చేయండి కంట్రోల్ ఎఫ్ నైన్ ఎందుకంటే ఎక్స్ వాల్యూ ఇస్ ఇలా కూడా ప్రింట్ చేయించండి ఓకేనా అలానే వేర్స్ టూ ఇంట్రీజర్ వాల్యూస్ ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నానండి అప్పుడు ప్రోగ్రామ్ ఎలా రాస్తున్నాను చూడండి ఫస్ట్ ఫైల్స్ అండ్ మెయిన్ సెక్షన్ బ్రాకెట్ ఓపెన్ చేశాను అండ్ టూ ఇంట్రీజర్ వాల్యూస్ కాబట్టి నేను ఎలా డిక్లేర్ చేస్తున్నానండి ఇంటూ టూ వేరియబుల్స్ తీసుకున్నాను ఏ కామా బి ఏ ఈక్వల్ టు టెన్ బి ఈక్వల్ టు ట్వంటీ ఇలా టూ వాల్యూస్ ని ముందుగానే నేను స్టోర్ చేశాను అండ్ ప్రీవియస్ అవుట్పుట్ క్లియర్ చేయండి ఫంక్షన్ అండ్ ప్రింట్ ఫంక్షన్ ఏ ఈజ్ కోలన్ పర్సెంటేజ్ డి ముందు ఏ లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాను అండ్ ఆటోమేటిక్గా ఏ వాల్యూ ఇస్ టెన్ ఇలా ప్రింట్ అవుతుందండి ఇప్పుడు బి వాల్యూ కూడా ప్రింట్ అవ్వాలండి అది కూడా మనకి అవుట్పుట్లో నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలండి ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది న్యూ లైన్ తీసుకోవాలనుకుంటే మీకు ప్రీవియస్ క్లాసెస్ చెప్పాను కదండి ఎస్కేప్ సీక్వెన్సెస్ ఏం యూజ్ చేశానండి స్లాష్ ఎన్ ఏ వాల్యూ ఈజ్ ఫార్మేట్ స్పెసిఫైర్ తర్వాత స్లాష్ ఎన్ అనేది యూజ్ చేయాలి ఆటోమేటిక్గా మనకి కర్సర్ అనేది ఎండింగ్ లో ఉన్నది న్యూ లైన్ తీసుకునిద్దండి ఈ విధంగా దీని తర్వాత మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం బి వాల్యూ ఈజ్ పర్సంటేజ్ డి అండ్ బి వేరియబుల్ తీసుకుంటాం అప్పుడు బి ఈజ్ ట్వంటీ ఇలా ప్రింట్ అవుతుందండి అదే మీరు స్లాష్ అని యూస్ చేయలేదు అనుకోండి ఒకే లైన్ లో అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది అండ్ లాస్ట్ లో మీరు గెట్ సేజ్ ఫంక్షన్ అనేది యూస్ చేయండి చూడండి వేరియబుల్స్ నేను డిక్లేర్ చేస్తున్నాను టూ వాల్యూస్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి టూ వేరియబుల్స్ తీసుకోండి ఇంటు ఏ కామా బి సెమికాలన్ ఏ ఈక్వల్ టు టెన్ సెమికాలన్ బి ఈక్వల్ టు ట్వంటీ అండ్ ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేయండి అండ్ ప్రింట్ ఫంక్షన్ డబుల్ కొటేషన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఏ వాల్యూ ఈస్ పర్సంటేజ్ డి అండ్ న్యూ లైన్ తీసుకోవాలి కాబట్టి స్లాష్ ఎన్ మళ్ళీ డబల్ కొటేషన్ క్లోజ్ చేయండి కామా ఇక్కడ మనం ప్రింట్ చేయాల్సింది టెన్ అనే వాల్యూ అండి అది ఏ లో స్టోర్ చేసామండి ఏ అనే లో స్టోర్ చేసాం వేరియబుల్ నేమ్ వచ్చి ఏ క్లోజ్ సెమీ కాలన్ అలానే దీన్ని డైరెక్ట్ గా మీరు కాపీ చేయండి సెలక్షన్ చేసి కంట్రోల్ ఇన్సర్ట్ షిఫ్ట్ ఇన్సర్ట్ బి వాల్యూఇస్ పర్సంటేజ్ డి ఇక్కడ వేరియబుల్ నేమ్ అనేది చేంజ్ చేయండి పి ఇప్పుడు ఒకసారి రన్ చేయండి ఆల్ టెఫ్ నైన్ ఎలాంటి ఎర్రర్స్ ఇవ్వండి రన్ చేయండి కంట్రోల్ ఎఫ్ నైన్ ఇదిగోండి ఏ వాల్యూఇస్ టెన్ బి ఇస్ ట్వంటీ క్లియర్ గా అర్థమైంది కదండి అలా లాస్ట్ ప్రోగ్రాం చూడండి ఒక స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ప్రింట్ చేయాలనుకుంటున్నాను అండి అవుట్పుట్ అనేది ఎలా రావాలి స్టూడెంట్ నెంబర్ అనేది వన్ వన్ టూ త్రీ అండ్ టెన్త్ గ్రేడ్ పాయింట్స్ అనేది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇలా రావాలి ఇక్కడ టూ వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను ఒకటి ఇంటీజర్ వాల్యూ అయితే ఒకటి ఫ్లోట్ వాల్యూ అంటే ఒకే ప్రోగ్రామింగ్ లో ఇంట్రీజర్ వాల్యూ ఫ్లోట్ వాల్యూ రెండు ప్రింట్ చేయాలనుకుంటున్నాను చూడండి వేస్ ముందు వేరియబుల్స్ డిక్లరేషన్ చేస్తున్నాను అండి స్టూడెంట్ నెంబర్ ఉంది అండ్ స్టూడెంట్ గ్రేడ్ ఉంది స్టూడెంట్ నెంబర్ అనేది ఇంటీజర్ ఫార్మేట్ కాబట్టి ఇంటూ వేరియబుల్ నేమ్ కూడా ఏబి అలా కాదండి స్టూడెంట్ నెంబర్ కాబట్టి ఎస్ఎన్ఓ ఇలా తీసుకోండి అంతేగాని స్టూడెంట్ నెంబర్ అని ఇంత పొడుగు తీసుకోకూడదు వేరియబుల్ నేమ్స్ ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి కొన్ని రూల్స్ ఉంటాయి అవి నేర్చుకోండి ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను ఎస్ఎన్ఓ ఈక్వల్ టు స్టూడెంట్ నెంబర్ వచ్చి వన్ వన్ టూ త్రీ సెమికాలం అలానే గ్రేడ్ అనేది మనకి డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దానికి యూజ్ చేసే డేటా టైప్ అయిపోయిందండి ఫ్లో టు అండ్ వేరియబుల్ నేమ్ వచ్చి జిఆర్డి ఇలా తీసేసుకున్నానండి ఈక్వల్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇలా వేరియబుల్స్ని డిక్లరేషన్ చేసుకున్న తర్వాత ప్రీవియస్ ని క్లియర్ చేయండి సిఎల్ఆర్ఎస్ఈఆర్ ఫంక్షన్ ఇప్పుడు ప్రింట్ చేయండి ప్రింట్ ఎఫ్ ఓపెన్ రేసెస్ డబల్ కొటేషన్లో స్టూడెంట్ నెంబర్ ఈస్ ఫార్మేట్ స్పెసిఫై ఏందండి ఇంటీజర్ వాల్యూ కాబట్టి పర్సంటేజ్ డి అండ్ న్యూ లైన్ తీసుకోవాలి కాబట్టి దాని తర్వాత స్లాష్ అన్ అనేది ఇక్కడ యూజ్ చేయండి డబల్ కొటేషన్ క్లోజ్ చేయండి కామా అండ్ అక్కడ వేరియబుల్ నేను ఏమి ఇచ్చారండి ఎస్ఎన్ఓ అదే ఇక్కడ ఇవ్వాలండి అంతేగాని బ్లైండ్గా ఏ ఎక్స్ అలా ఇవ్వద్దండి అక్కడ మీరు డిక్లరేషన్ చేసినప్పుడు వేరియబుల్ నేమ్ ఏదైతే ఇచ్చారో ప్రింట్ చేసేటప్పుడు కూడా అక్కడ వేరియబుల్ నేమ్ అనేది అదే ఇవ్వాలండి క్లోజ్ సెమికాలర్ అండ్ ఈ మొత్తాన్ని సెలక్షన్ చేయండి షిఫ్ట్ పట్టుకుని ఎవరో ఇష్యూస్ చేయండి సెలెక్షన్ అయింది కంట్రోల్ ఇన్సర్ట్ కాపీ అయింది షిఫ్ట్ ఇన్సర్ట్ పే చేయండి పేస్ట్ అవుతుంది అండ్ ఇక్కడ స్టూడెంట్ గ్రేడ్ లేదా టెన్త్ గ్రేడ్ పాయింట్స్ అండ్ డెసిమల్ లో రావాలి కాబట్టి ఫార్మేట్ స్పెసిఫైర్ అనేది పర్సంటేజ్ ఎఫ్ వేరియబుల్ నేమ్ ఏమి ఇచ్చామండి గ్రేడ్ జిఆర్డి ఇలా ఇవ్వాలి గెట్ సిహెచ్ క్లోజ్ చేయండి ఇప్పుడు ఒకసారి కంపైల్ చేద్దాం ఆల్ట్ ఎఫ్ నైన్ ఎలాంటి ఎర్రస్ లేవండి రన్ చేద్దాం కంట్రోల్ ఎఫ్ నైన్ ఇదిగోండి స్టూడెంట్ నెంబర్ అండ్ టెన్త్ గ్రేడ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ డెసిమల్ వాల్యూస్ ఆటోమేటిక్గా జీరోస్ వచ్చేస్తాయి ఓకే వియర్స్ ప్రోగ్రామింగ్ లో మనం ఇంటీజర్ వాల్యూస్ ని ఫ్లోట్ వాల్యూస్ ని ఎలా ప్రింట్ చేయాలో అర్థమైనట్టే కదా అలానే వియర్స్ మీకు ఎక్స్ట్రా ప్రోగ్రామ్ అవుట్పుట్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చానండి ప్రోగ్రామ్ రాయండి ఓకే వియర్స్ వియర్స్ ఈ వీడియోల కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి అలానే కంప్యూటర్ అడ్డ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్